నమస్తే. ఇప్పుడు మనం ప్రజెంట్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. చాలామంది ల్యాండ్ సంబంధించినటువంటి విషయంలో చాలామంది సీనియర్ సిటిజన్స్తో పాటు 40 ఏళ్ల క్రితం కొన్నటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కబ్జాలకు పాల్పడతా ఉన్నాడు. వాళ్ళు కొన్నటువంటి ఫ్లాట్లను ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు అతి తక్కువ ధరకు అమ్మాలని చెప్పేసి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. కోర్టు కేసులు వేసి వాళ్ళను ఇబ్బందులు పెడతా ఉన్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కృష్ణనగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించినటువంటి వంపు కూడా కాపుర జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా మరి చాలామంది సీనియర్ సిటిజన్స్. వాళ్ళు కష్టపడి 40 సంవత్సరాల కింద కొనుక్కున్నటువంటి ల్యాండ్ని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే భూ ఆక్రమణదారుడు ప్రేమ్ సాగర్ రావు డౌన్ డౌన్ అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్కి సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో వీళ్ళపైన కోర్టు కేసులు కూడా వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం ఆ కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేయడం జరిగింది. అంతేకాకుండా కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ ఉన్నటువంటి వీళ్ళ ఫ్లాట్లపైన కన్నుపడి ఇప్పటికి కూడా వీళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలు కలిసినప్పటికీ మరో పక్కన కోర్టులో వెంబడి తిరిగినప్పటికీ కూడా వాళ్ళకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్, ఫ్లాట్కు సంబంధించినటువంటి ఓనర్సు, మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఏదైతే 40 సంవత్సరాల కింద కొన్నటువంటి ఆ ల్యాండ్ను వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎప్పుడు కొన్నారు, ఎంతకు కొన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు యొక్క పాత్ర ఏంటి అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఏంటి ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్లో మీరందరూ కూడా కూర్చోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది, ఇక్కడ ఎమ్మెల్యే పాత్ర ఏంటి? మేము 1983లో ఓపెన్ ల్యాండ్ ఉంటే కొన్నాము. అప్పుడు ఆల్రెడీ ప్లాట్స్ లేఅవుట్ ఉంది, లేఅవుట్ని బట్టి మేము కొన్నాము. కొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇతను ప్రేమ్ సాగర్ ఎంటర్ అయ్యి ఆ ల్యాండ్స్ లేఅవుట్ని అంతా తీసేసి రాళ్ళని తీసేసి అగ్రికల్చర్ భూమి కింద ఆయన మేడ్చల్ ఎంఆర్ఓ దగ్గర ఇచ్చేసి పట్టా పాస్బుక్లు తీసుకున్నాడు. తీసుకొని మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. పెట్టేస్తే మేము ఆర్డీఓ, అప్పుడు చేవేళ్ళ ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చేస్తే ఆ ఆర్డీఓ చూసి ఇది ఫేక్ అని చెప్పేసి ఆ పాస్బుక్లన్నీ కొట్టేసిన తర్వాత వాడికి ఎవడైతే ఎంఆర్ఓ అని సస్పెండ్ చేశారు. చేసినా కానీ తర్వాత వీడు ఏం చేశాడంటే ఇట్లా ఏందని చెప్పేసి గుండాలను పెట్టి మమ్మల్ని అక్కడ ప్లాట్ల దగ్గర రాకుండా చేశాడు. మాకు 300 గజాల ప్లాట్లు ఒక్కొక్కరికి, అట్లా 706 ప్లాట్లు ఉన్నాయి. అయితే ఈయన ఏం చేశాడు, నేను నా ప్లాట్లు కూడా ఉన్నాయంటాడు. నా కొందరిని భయపెట్టించి ఆర్థికంగా లేని వాళ్ళు కొందరు అమ్ముకున్నారు, 2 లక్షలు 3 లక్షలు అట్లా అమ్మకొని ప్రేమ్ సాగర్కి అమ్మేసినారు. అది అట్లా 150 ప్లాట్లు కొన్నాడు. వాడు కొన్న తర్వాత మరి వాడి భూమి అని ఇది చేసినప్పుడు వాడు ఎందుకు కొన్నాడు? ఆ క్వశ్చన్ వస్తుంది. ఈవెన్ మేము కోర్టుకు వెళ్ళి అన్ని కేసులన్నీ అయిపోయాయి, మా ఫేవర్లోనే ఉన్నాయి, అంతా ఉన్నా కానీ ఏదో లిటిగేషన్ చేయాలని ఏదో చేస్తుంటాడు. మాకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇప్పుడు జిహెచ్ఎంసీ మీద కేసు పెడుతున్నాడు. నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చావు నా ల్యాండ్ అని? ఇవన్నీ ఫేక్. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆర్థికంగా చాలా బాగున్నాడు, పొలిటికల్గా ఇది ఉన్నాడు, ఏది ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు, అందుకే ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మమ్మల్ని చేస్తున్నాడు. మాకు పొలిటికల్ అందరినీ కలిసాము, లీడర్స్ని, వాళ్ళు చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏం అవ్వట్లేదు. మేము అందుకే ఈ ధర్నా ప్రోగ్రాం ద్వారా అందరికీ, ప్రజలందరికీ తెలియజేయాలని చెప్తూ మా ప్లాట్లు మాకు రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి. కొందరు కట్టుకున్న ఇళ్ళను కూడా కొనగొట్టాడు. మీరు చూడండి, వెనక చూడండి. అంటే మీ సంబంధించిన ప్లాట్లను కబ్జా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడా, లేకపోతే మీరు అమ్మాలని చెప్పేసి ఒత్తిడి చేస్తా? అమ్మాలని ఆయన చెప్పిన ధరకు అమ్మాలి, తక్కువ ధరకు అమ్మాలి అని ఆయన ఇది చేస్తున్నానట్టు. మీరు చూడండి, కట్టిన ఇండ్లని కూలగొట్టాడు, చాలా కూలగొట్టేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ గుండాలు ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేయొచ్చు, ఉంటారు. ఇప్పటికి 20-30 మంది కట్టుకున్నాము, ఇంకెక్కువనే కట్టుకున్నాము, 100 మంది దాకా కట్టుకున్నాం. మేము కట్టుకొని వస్తే ఆ పొలగొట్టడం, అవన్నీ కూలగొట్టడం, కొందరికి కరెంటు మీటర్లు కూడా వచ్చాయి, ఆ మీటర్లన్నీ చేయడం, ఇరగొట్టడం, చేయడము అలా చేస్తున్నాడు అన్నట్టు. మీరు ఏమని చెప్తారు సార్? మీరు 8 సంవత్సరాల కింద అక్కడ ఫ్లాట్ తీసుకోవడం జరిగింది, ఇప్పుడు ఏమని ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే? నేను ప్లాట్ కొని 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ. అప్పటి నుంచి ఏదో ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఆయన మా మీద కేసులు పెడతా ఉన్నాడు. మమ్మల్ని ఏదో భయభ్రాంతుల్ని చేసి తక్కువ రేటుకు ప్లాట్లు మా దగ్గర నుంచి కొనుక్కోవాలని నేను చూస్తున్నాను. అదే మార్కెట్ రేట్కి అయితే ఎవరైనా అమ్మేట వాళ్ళు అమ్మేస్తారేమో, కానీ తక్కువ రేట్కి ఎవరు ఎందుకు అమ్ముతారండి? అది నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ని, ఏ ఫోర్స్. నేను కార్గిల్ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేశాను. నేను ఎందుకని మరి ఆ భూములపైన ఎందుకు మరి ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు కనబడ్డట్టు? అది ఆయనకే తెలవాలి.
అవును చాలా ఎల్ అవుతుంది. అనవసరంగా అంటే ఎక్సర్విస్ మనీ చాలా మంది కొనుక్కున్నారు అక్కడ, ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా కొనుక్కున్నారు. వెనకాల సపోర్ట్ లేదనుకొని వాళ్ళను భయపట్టించి ఏదో వాళ్ళ దగ్గర భూమి లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. మీరేమని చెప్తారు, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది ఇప్పుడు దీంట్లో? ఎమ్మెల్యే పాత్ర ఏం లేదు. ఈ ప్రేమసాగర్ రావు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు రథాకార మూమెంట్లో ఎట్లా భయభ్రాంతులు చేస్తుండో, ఈ ప్లాట్లలో కూడా ప్లాట్ మెంబర్స్ భయభ్రాంతులు చేసి కబ్జాకు తక్కువ ధర 3,000 4,000 కొనాలని బెదిరిస్తున్నాడు. గుండారం పెట్టి ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఎల్మెల్ ల్యాబింగ్ దొరికింది ఎల్బలు. ఇప్పుడు కాంగ్రెస్ ల్యాబింగ్ తోటి మమ్మల్ని మీద గుండాయుధం చేస్తున్నాడు. వానికి ఎలాంటి సరి అయిన రికార్డు లేదు. మాకు A to Z 100% మాకు సరి అయిన ఆధారమైన రికార్డులు ఉన్నాయి. అన్ని దొంగ ఆధారాలతో హైకోర్టును మభ్య పెడుతుండ్రు, లోయర్ కోర్టును మభ్య పెడుతుండ్రు, పోలీసులు మభ్య పెడుతుండ్రు, అందరిని మభ్య పెడుతుండ్రు. డబ్బులతోనే అందరినీ తెలగా మాట్లాడుతుండ్రు. ఎందుకంటే ఆయన క్లబ్బులు నడిపించిన గొప్పోడు, ఆయనకి సీమ్ లేని పార్టీ లేని సీమ్ ఉందో నేత్రం ఉందో ఆయనకి తెలవాలి. ఇమీడియట్గా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకొని ఈ ఎక్సర్విస్ మెన్లకు మా మధ్యతరగతులకు అందరికీ న్యాయం చేస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ జై. మీరేమని చెప్తారు అన్న, ఏంటిది అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి మీరు కొన్నటువంటి ఫ్లాట్లపైన ఎమ్మెల్యే యొక్క ఒత్తిడి ఎట్లా ఉన్నది? మీరు ఆల్మోస్ట్ ఇప్పటికీ కోర్టు దగ్గర కూడా మీకు అనుకూలంగానే మీకు తీర్పు వచ్చినటువంటి నేపథ్యం, మీరు ఎందుకు మరి ఇల్లు కట్టుకోవట్లేదు? మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? భయపడుతున్నాం ఎందుకంటే సార్, అతను ఒక హైదరాబాద్లోనే 600 ఎకరాలు ఇంతకుముందు కబ్జా చేసి చాలా వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఈ సొసైటీకి వచ్చేసరికల్లా 700 ఫ్లాట్స్ ఉన్నాయి, ఆయనకు ఒక 150 ఫ్లాట్లు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్. ఆ రోజుల్లో వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి భవిష్యత్తు బాగుండాలి, బంగారు భవిష్యత్తు చేసారు మా పిల్లలకి 300 గజాలు స్థలం ఇస్తే బాగుంటుంది, పెళ్లి కోసం అనే కట్నాల కింద ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ తీసుకున్నారు. 200 మంది లేడీలు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరి భూముల్ని ఆ రోజు ఆయన 150 కొనుక్కునే కాకుండా ఈ మిగిలిని కూడా అడ్డికి పావుసేరులాగా 2,000 3,000 కొనుక్కొని 22 ఎకరాల్లో ఏదో చేసుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఈరోజు ఈ తరం మారిపోయింది. భవిష్యత్తు ఇంతకుముందు రోజులు కాదు, పాత రోజులు ఇప్పుడు లేవు. ఇలా మా అందరి కోసము రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఒకటి వచ్చారు. ప్రజాభవన్లో మాకు మా గురించి చెప్పుకోవడానికి ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. ఇలా ధర్నా చౌకులకు రావడానికి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇలా మమ్మల్ని అందరినీ కూడా అదొక లూపేలుగా మమ్మల్ని చూస్తూ మమ్మల్ని సైట్లోకి పోనీయకుండా సిపిల్ని, పోలీసుల వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ఎంఆర్ఓల్ని మేనేజ్ చేస్తూ, కలెక్టర్ గారిని మేనేజ్ చేస్తూ మాకు అన్నీ ఉన్నాయి. మీరు చూశారు ఇప్పుడు మాకు ఫ్లాట్ ఓనర్స్ అందరికి సంబంధించిన ఎల్ఆర్ఎస్లు వచ్చినాయి, పర్మిషన్ వచ్చినాయి, కాంపౌండర్లు పర్మిషన్ తెచ్చుకున్నాం. మేము నీతి నిజాయితీగా మా వాళ్ళందరూ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కాబట్టి మనం దౌర్జన్యం చేయొద్దు, మన పిల్లగాళ్ళని మేమందరూ దౌర్జన్యం చేయకుండా దేశం కోసం సేవ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సొసైటీలో ఇప్పుడు కామ్గా నిదానంగా కూల్గా మేము ఇలా మహాధర్నా కార్యక్రమాన్ని చేశాము. ఈ మీడియా ద్వారానైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుందని చెప్పేసి మేము ఆశాభావంతులు ఉన్నాము. అక్కడ చూడండి, మేము ఇల్లు కట్టుకుంటే మా సాల్మోన్ సార్ అని చెప్పేసి ఆ కట్టుకున్న సార్ వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయిన పరిస్థితి తీసుకొచ్చేసారు. కానీ సొంత ఇంటి కళ నెరవేరక ముందే, సొంత ఇంటి కళ నామ నెరవేరకుండానే వాళ్ళందరూ అమరలైపోయారు సార్. వాళ్ళ పాపం ప్రేమ సాగర్ రావుకి ఉట్టుకే పోదు, వాళ్ళ శాపమేసరి వాళ్ళు పురుగులు పడి చనిపోతారని చెప్పేసి మా వాళ్ళందరూ శాపనతలు పెడుతున్నారు. అయినా కానీ ఇంకా మేము ఓపికతోటి శాంతి నీతి దయ దాక్షిణ్యంతోటి ఎవరు గొడవ చేయకూడదు, సంతోషంగా మా ఫ్లాట్లు మాకు ఇస్తారని చెప్పేసి మమ్మల్ని ఇల్లు కట్టుకుని ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం సార్. అదేవిధంగా ప్రేమ్ సాగర్ గారు హెచ్చరిక చేస్తున్నాము, ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిసి మీదేముందో మీరు తీసేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మాదేముందో మాకు జెన్యున్గా మా వాళ్ళందరూ అక్కడ ఇల్లు కట్టుకుంటారు, కట్టుకొని తీరుతారు. ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మేమందరూ ఇల్లు కట్టుకోవాల్సిందే, మేమందరూ కూడా గంటా పదంగా చెప్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కరు 250 మంది ఉంటూ 5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, 2,500 మంది ఒకటేసారి సైట్లోకి వెళ్ళిపోదాం అని నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ నిర్ణయంతో ప్రేమ సాగర్ వారి కనువిప్పు కావాలి, ఆయన రావాలి, ఆయనలో తీసుకొని చెప్తున్నాం. ఆయన రాకపోతే ఆయన ఫ్లాట్ కూడా కబ్జా గురైపోతాయి. మా వాళ్ళు అది కసి మీద ఉన్నారు. మొన్న మియాపూర్ సంఘటన మీ అందరూ తెలుసు, మియాపూర్లో 2,500 మంది 3,000 మంది జనం వచ్చేసేసి ఎగబడి మరి ఎవరు ఫ్లాట్ వాళ్ళు తీసుకున్నారు, గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేసింది. అదేవిధంగా మేము ప్రజలతోటి ప్రజలు నీతి కోసం మేము ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము.
ఒక పాపం కోసం సొమ్ము తింటాని కోసం ఎవరూ లేరు ఇక్కడ. మా కష్టార్జితాన్ని వాళ్ళు కొనుక్కున్న ఆ రోజుల్లో కొనుక్కున్నటువంటి ఫ్లాట్లని మేమే ఉంచుకోవాలి, మా పిల్లలకు ఉపయోగపడాలని చెప్పేసి ఇవాళ ఈ రోజు ఇంతమంది 200-300 మంది ధర్నాలో కూర్చున్నారు సార్. మీ మీడియా ద్వారా అయినా సరే ప్రేమ్ సాగర్ రావుకి ఆ ఏజ్లో కనువిప్పు కల్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ సొసైటీలో పెద్దవాళ్ళు ఉన్నారు, వెంకరెడ్డి గారు ఆ రోజులో కొనుక్కున్నారు ఫ్లాట్, వెంకటేశ్వర గారు ఈ ఆ కార్యక్రమంలో పనిచేసిన సాల్మోన్ సార్, వీళ్ళందరూ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసి 10 రూపాయలకు 50 రూపాయలకు మీ తెలియదు ఉంది. 20 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్లో ఉండు వెంచరేజ్ కూటము 3,000, 2,000, 30 రూపాయలు, 50 రూపాయలు కొనుక్కున్న ఫ్లాట్లు అవి. ఈ రోజు హైదరాబాద్ హైక్ అయింది, మహా ప్రపంచంలో మనం ఒక దిక్సూచిలో కలుగుతున్నాం. మనం ఇల్లు కట్టుకొని బాగుండాలి కానీ అక్కడ ఎటువంటి ఇంటి నిర్మాణం లేకుండా అన్యాక్రాంతంగా ఫ్లాట్లు పడి ఉంటే మాకే ఉసురు అనిపిస్తుంది. గంజాయి బ్యాచ్లు తిరుగుతుంటే ఆ ఖాళీ ఉంటే మీ తెలియదే ఉంది, ఎవరో ఒకళ్ళు పాడు చేస్తుంటారు, సొసైటీని అవినీతి పనులు చేయాలని చూస్తుంటారు. మా డిమాండ్ ఒకటే సార్, మా ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ్ సాగర్ అనేవాళ్ళు ఎవరిని వ్యవస్థలు మేనేజ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత మీద ఉంది, మేము కష్టపడతాం. అదేవిధంగా ప్రజాభవన్లో ఇంకా ధర్నా చేస్తాం. మేము ఈసారి సైట్లో పోయినప్పుడు వాళ్ళు ఎవరు రాకుండా వాళ్ళు రౌడీలు అనేవాళ్ళు మాకు కనపడకూడదు. వాళ్ళు ఇప్పుడు రౌడీలు వ్యవస్థలు పెట్టి మేనేజ్ చేస్తున్నారు, అక్కడ 100 మందిని గూండలు పెట్టి సైట్లో మా వాళ్ళందరినీ పోయి కడవడాలను పోయినప్పుడల్లా ఏదో ఒక రకంగా బెదిరించేసేసి పోలీసులు వచ్చేసేసి సార్ లాండ్ ఆర్డర్ ఉంది, ఇష్యూ అవుతుందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పక్కన చూస్తున్నారు. వాళ్ళకి ఆ విషయం చెప్పలేకపోతున్నారు. దానికి కారణం మీకు అర్థమైపోయేది పాటకు దేనితో మేనేజ్ చేస్తున్నది. అలాంటి మేనేజింగ్ అనే వ్యవస్థ ఇంక నుంచి జరగదు, జరగనేమో. మేము కూడా 2,000-3,000 మంది జమ అవుతున్నాము, ఫ్లాట్లు తిరుగుతాము, గట్టి కృషి చేసిన ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదని చెప్పేసి మీడియా ద్వారా కొంచెం వాళ్ళు తెలియజేస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను సార్. మీరు ఏ సంవత్సరంలో తీసుకున్నారు? నేను 84లో తీసుకున్నానండి. ఈ ఉద్యమం ఇప్పటిది కాదండి, గత 2002-2004 నుంచి కూడా నడుస్తుంది. మాకు మేమందరం కష్టపడి తీసుకున్న ఫ్లాట్ ఇవే, ఇవన్నీ ఎవరిది ఇది కాదు ఇది కాదు, కానీ మా ఫ్లాట్ మాకు ఇచ్చే విధంగా గవర్నమెంట్ మాకు సహకరించాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఇదన్నీ ఈ సమస్యలను పరిష్కారం చేసి మా ఫ్లాట్ మాకు ఇచ్చే ఇదిగా చేసుకుంటే మేమందరం సంతోషంగా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇది చేస్తాం. పోరాటం ఈ రోజుది కాదండి, 2084లో కట్టుకున్న వాళ్ళందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని భయభ్రాంతులు చేశాడు ఆయన. ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ గూండాలను పెట్టి రాజకీయ పరంగా చేస్తూనే ఉన్నాడు ఆయన. ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, ఎనీ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ మాకు న్యాయంగా నీతిగా మా ఫ్లాట్ మాకు ఇచ్చి మేము ఇల్లు కట్టుకునేదానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాకు సపోర్ట్ చేయాలి. అది మేము 93లో తీసుకున్నాము, 30 ఇయర్స్ అయింది తీసుకొని. ఫస్ట్ 10 ఇయర్స్ బాగానే ఉన్నాము. 2000 నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ కోర్ట్ కేసెస్ అవి ఇవి కబ్జాలని. మాకు లిటరల్గా అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉండే, ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి మరీ చెప్పారు మీది కాదు ఆ ప్లాట్ మాది ఇది అని చాలా చెప్పారు. చాలా పేషెన్స్ తోటి ఉన్నాము. అక్కడ పోతే అక్కడ అంతా గుండాలు ఉన్నారు. ఒకరోజు నేను వెళ్ళాను, ఇంతమంది వచ్చారు, ఏం చేయగలను, రిటర్న్ వచ్చేసాను ఇంటికి. నెక్స్ట్ ఏమంటే సీఎం సార్కి ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ మా ప్లాట్స్ మాకు ఇచ్చేటట్టు చూడండి, మీ పార్టీ మెంబరే మీ పార్టీ ఎమ్మెల్యేనే ఇవన్నీ చేస్తున్నారు, సో మీరు ఐజ్ ఓపెన్, మీ చెవులో పడి ఉండొచ్చు ఇవన్నీ, బట్ స్టిల్ ఐ వాంట్ యు వాంట్ బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్, మాకు న్యాయం చేయండి. మా ప్లాట్లు మాకే కావాలి అంతే, వాళ్ళ ప్లాట్లు మేము అడుగుతలేము ఆయన చేసినట్టు. మా దగ్గర అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి, సో నోబడీ హ్యాస్ గాట్ ది అథారిటీ టు కబ్జా అవర్ ల్యాండ్స్. సో ఇదే నా రిక్వెస్ట్, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ జస్టిస్ మాకు వచ్చేటట్టు చూడండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి చాలా మంది కూడా పాపం వాళ్ళు కొనుక్కున్నటువంటి దాదాపుగా 40 ఏళ్ల క్రితమే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడో, ప్రేమ్ సాగర్ రావు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. కోర్టు నుంచి వాళ్ళ సంబంధించినటువంటి తరపునే అనుకూలమైనటువంటి తీర్పు వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రౌడీలను పెట్టి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినట్టు ఏది ఉంటే వాళ్ళందరూ కూడా కొట్టేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులతో చేపిస్తూ ఉన్నాడు. మాకు ఏదైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో పైసలు కూడా పెట్టుకొని అక్కడ కొనుక్కున్నటువంటి ల్యాండ్, 40 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి ల్యాండ్, దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ కూడా కబ్జా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నంతో పాటు వీళ్ళందరిపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే ఆయన అడిగినటువంటి రేటుకు వీళ్ళు తీసుకున్నటువంటి 300 గజాల ఫ్లాట్ ఏదైతే ఉందో అది అమ్మాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది అనేది వాళ్ళు ప్రధానంగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ ఒకటే, వాళ్ళ యొక్క ఫ్లాట్ 300 గజాల ఫ్లాట్లో మేము ఇల్లు కట్టుకుంటాం, మా సొంత ఇంటి కళను మేము నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము చాలా ఏళ్ళ కానించి కళలు కంటా ఉన్నప్పటికీ అక్కడ ప్రేమ్ సాగర్ రావు అడ్డుపడతా ఉన్నాడు అన్నటువంటి ఆ వ్యాఖ్యలను వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, హైదరాబాద్.